Welcome to Life Changing Biblical Lunch. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ప్రభు పునరుద్ధరణ తిరిగి లేచిన ఆ సమయంలో శిష్యులందరూ కలిసి చేపలు పడుతున్నారు సముద్రంలో. ప్రభు సముద్రం ఒడ్డు నిలబడి ప్రత్యక్షమై, పిల్లలరా మీ వద్ద తినటకి ఏదైనా కలదా అని అడిగాడు. వాళ్ళు చేపలు పడడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఏం చేపలేం పడలా. యోహాను సువార్త 21:9 చూద్దాం. జాన్ చాప్టర్ 21:9. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడిన. అక్కడ మార్క్ చేసుకోండి, ప్రభు దగ్గర ఏం కనిపించాయి అంటే అక్కడ నిప్పులు వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడిన. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఏం కనబడ్డాయి? నిప్పులు, నిప్పుల మీద కాల్చబడిన రొట్టె, చేపలు కనబడ్డాయి. యేసు ప్రభువారు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మాభిషేకము, సమాధానము, ఆశీర్వాదాలు అన్నిటితో పాటు ఒక లంచ్ ఇచ్చాడు శిష్యులకి. ఆఫ్టర్ ద రిజరక్షన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కాల్డ్ హిస్ డిసైపుల్స్ అండ్ గేవ్ దెమ్ ఎ వండర్ఫుల్ లంచ్. వాట్ ఈస్ దాట్? బ్రెడ్ అండ్ ఫిష్. ప్రైజ్ గాడ్. బ్రెడ్ అండ్ ఫిష్. ఈ ఫిష్ లో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. చేపలు తీసుకోవటం వల్ల కలిగే ఉపయోగాలు కూడా ఈ సమయంలో తెలుసుకుందాం. చేపలు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. శరీరంలోని చెడు కొవ్వులను బయటికి పంపేసే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో సమృద్ధిగా ఉంటాయట. దీనివల్ల శరీరంలో కొవ్వు అతిగా పేరుకుపోదు. దీంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే పరిస్థితులు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. చేపల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే మీరు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలను తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుచున్నారు. అయితే మనకు అందుబాటులో ఉన్న చేపల్లోనూ మంచి వాటిని ఎన్నుకోవటం మేలుకరంగా ఉంటుంది. నిప్పుల మీద కాల్చినప్పుడు దానిలోని కొవ్వు పదార్థం అంతా కరిగిపోతుంది, అంటే బాడీకి ఏది అవసరమో దాన్ని తీసుకోవచ్చు. ఈరోజు వైద్యులందరూ కూడా చెప్పే మాట ఏంటంటే, రెడ్ మీట్ కన్నా మీట్ కంటే కూడా బెటర్ ఫిష్. మీట్ తీసుకున్న వాళ్ళందరూ ఫిష్ కన్వర్ట్ అవ్వమంటున్నారు. ఈ విషయం యేసయ్య ఎప్పుడో చెప్పాడు. లైఫ్ చేంజింగ్ బిబ్లికల్ లంచ్ ఏంటంటే, ప్రభువారు ఇచ్చినట్టుగా మనం కూడా నిప్పుల మీద కాల్చిన రొట్టెకు, చేపలకు కన్వర్ట్ అవ్వాలి. సో లంచ్లో మనం వీటన్నిటిని తీసుకోవచ్చు. వీటికంటే ముందు సలాడ్స్ తీసుకొని తర్వాత రొట్టె ఒకటో రెండో మీరు తీసుకోవచ్చు. ఎందుకని వైట్ రైస్ తీసుకోకూడదు? ఇది వైట్ రైస్, ఇది తెల్లటి అన్నం. మనందరూ కూడా ఇష్టపడేటువంటి అన్నపూర్ణ, తెలుగు వారు ఇష్టపడి తినేటువంటి ఆహారం వైట్ రైస్. చిన్నప్పుడు అమ్మ పప్పు అన్నంలో చక్కగా నెయ్యి వేసి గోరుముద్దలు తినిపించినందువల్ల అది అలవాటు అయిపోయింది. అక్కడ స్టార్ట్ అయింది. జీవితకాలం అంతా మనం వాడుతూనే ఉన్నాం. అప్పుడు వాడిన రైస్ వేరు, ఇప్పుడు వాడుతున్న రైస్ వేరు. రైస్లో ఉన్నటువంటి పోషకాలన్నీ తొలగిపోయిన తర్వాత బాగా పాలిష్ చేసి తెల్లగా కనబడేటువంటి మల్లెపూలు లాంటి రైస్, కంటికే ఆనందం, స్టమక్ ఏం ఆనందం ఉండదు. కానీ తినేటప్పుడు మాత్రం నోట్లో వెంటనే ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోద్ది. ఇంతకుముందు గట్టిగా ఉన్న రైసు కనీసం 16 సార్లు నవ్వులేవాళ్ళు నోట్లు, ఇప్పుడు నవ్వులేదు ఏమీ లేదు. ఒకసారి నోట్లో పెట్టిన వెంటనే రెండో ముద్దుకు రెడీగా ఉంటుంది, చేయి రెడీ, నోరు రెడీ. ఇంతకుముందు బాగా నమిలి తినేవాళ్ళు. మనిషికి ఎన్ని పళ్ళు? 32 పళ్ళు. సో కనీసం ఒక ముద్ద నోట్లో పెట్టినప్పుడు 16 టైమ్స్ అయినా చీవ్ చేయాలి, నవలాలి. లాలాజలంతో కూడా కలిసి మనం తీసుకున్న ఆహారం ఇక్కడే సగం జీర్ణం అయిపోతుంది. ఆ తర్వాత లోనికి వెళ్తే ఆహారంగా తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ గుడ్ హెల్త్. మన ఆ శరీరాలకు మంచి ఆరోగ్యం ఇస్తుంది. ఈ తెల్లటి చక్కటి అన్నాన్ని వదిలిపెట్టడం అంటే మా వల్ల కాదు. దీనికి ఏదైనా సెకండ్ ఆప్షన్ ఉందా? దీని స్థానంలో రైసే ఇంకా ఏదైనా తినే అవకాశం ఉందంటారా? పాలిష్ చేసిన రైస్ కాకుండా అన్పాలిష్డ్, దానికి పోషక పదార్థాలు ఉన్నప్పుడే తీసుకున్నట్లయితే ఇట్స్ బెటర్, దీనికంటే బెటర్ అది. లేదంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్ చూడడానికి నచ్చిన నచ్చకపోయినా వైట్ రైస్ కంటే కూడా విచ్ ఇస్ బెటర్ బ్రౌన్ రైస్. సో లెట్ us shift to brown rice. బ్రౌన్ రైస్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు: డయాబెటీస్ను నియంత్రిస్తుంది, ఊబకాయాన్ని నిరోధిస్తుంది, మహిళల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది, నాడీ వ్యవస్థ మెరుగుపరుస్తుంది, డైజెస్టివ్ హెల్త్ మెరుగుపరుస్తుంది,
నిద్ర లేమి నుండి ఉపశమనం కలిగిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. బ్రౌన్ రైస్లో గల ఆరోగ్య ప్రయోజనాలు హృదయ నాళ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క మంచి పనితీరును కలిగి ఉంటాయి. అధిక రక్తపోటు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క అనారోగ్యకరమైన స్థాయిలు, ఒత్తిడి, మానసిక మాంద్యం మరియు చర్మ రుగ్మతలు వంటి రోగాల నుండి ఉపశమనం కలిగించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో ఇది నిండి ఉంది. బ్రౌన్ రైస్ అధిక పోషక కంటెంట్ క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం మరియు నిద్రలేమి వంటి వివిధ వైద్య పరిస్థితుల్లో ప్రభావవంతంగా పనిచేస్తుంది మరియు ఆరోగ్యకరమైన ఎముకలు మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ సమయంలో వైట్ రైస్ ప్రతికూలతల గురించి కూడా మనం తెలుసుకుందాం. వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది మిమ్మల్ని బరువు పెరిగేలా చేస్తుంది. రాత్రి సమయాల్లో వైట్ రైస్ తీసుకోకపోవటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ట్రాక్లో ఉంటాయి. డయాబెటిక్ ఉన్నవారు దీన్ని గమనించాలి. రెగ్యులర్గా ఎక్కువ వైట్ రైస్ తీసుకోవటం వల్ల అధిక మలబద్ధకం లేదా జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైట్ రైస్ తినటం ఎందుకు ఆరోగ్యకరం కాదు అంటే ఇందులో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది, దాంతో జీర్ణ సమస్యలు మొదలవుతాయి. వైట్ రైస్ తీసుకోకపోవటం వల్ల టైప్ 2 డయాబెటీస్ మీ దరి చేరదు. అందువల్ల వైట్ రైస్కు బదులుగా బ్రౌన్ రైస్ను తీసుకోవటం ఎంతో ఉత్తమం. ఆరోగ్యపరంగా అనగా అధిక బరువుతోనూ డయాబెటీస్తోనూ బాధపడుతున్న వారు ఈ విషయాన్ని తెలుసుకుని జాగ్రత్త పడటం మేలుకరం. రైస్ ఎక్కువగా ఆహారంగా తీసుకోకుండా రైస్ తగ్గించాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? సలాడ్స్ తీసుకోవాలి. ఇజ్రాయెల్లో ఎక్కువగా సలాడ్స్కే ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళందరూ సలాడ్స్ తీసుకుంటారు. ఎక్కువ సలాడ్స్ కనిపిస్తాయి మీకు. సలాడ్స్ అనేవి ఎక్కువగా తినమంటారు, ఇస్తారు కూడా. ఎన్ని రకాల సలాడ్స్ ఉన్నాయి? వెజిటేబుల్ సూప్ తీసుకోవచ్చు, కొంత టైం ఇచ్చిన తర్వాత సలాడ్స్ చేసుకోవచ్చు. ఇంటి పెరట్లో ప్రతి ఒక్కరూ పండించగలరు. పూల మొక్కలు పెట్టే కుండీలో కూర మొక్కలన్నీ పెట్టచ్చు, వాటి ద్వారా మనం పండించవచ్చు. బీదవాళ్ళు బీదవారింట్లో కూడా తోటకూర మొలిపించవచ్చు, బచ్చల కూర మొలిపించవచ్చు, మెంతి కూర మొలిపించవచ్చు, అన్ని రకాల కూరలు మనం మొలిపించుకోవచ్చు. ఇక్కడైతే రిచ్ పీపులే కాదు, బీదవాళ్ళకు కూడా అందుబాటులో ఉంటాయి. ఆ విత్తనాలు వేస్తే 15 రోజుల్లో మొక్కలు వచ్చేస్తాయి. రిచ్ పూర్ అనేది ఏం లేదు, నేల ఉన్నవాళ్ళు, కొంచెం కుండీలో మట్టి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పండించుకోవచ్చు. రెంటెడ్ హౌస్ లో ఉంటూ కూడా పూల మొక్కలు పెట్టిన చాలా మంది ఉన్నారు. పూల మొక్కలు తగ్గిద్దాం, కూర మొక్కలు పెంచుదాం, ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యానికి అవసరమైన దాన్ని పాటిద్దాం. దేవుడైన ప్రభు మన మేలు కోరి ఇవన్నీ రాయించాడు. మధ్యాహ్నం లంచ్ లో మీరు మొదటిగా కొంచెం సూప్ తీసుకోవచ్చు, అదే వెజిటేబుల్ సూప్ తీసుకోవచ్చు. అయితే ఈ సూప్ కిను ఆహారం తీసుకోవడానికి మధ్యలో 10 మినిట్స్ అనే గ్యాప్ ఉండాలి. ఇప్పుడు మనం వెజిటేబుల్ సూప్ కొరకు తెలుసుకుందాం. అనేక రకాల అధ్యయనాల ప్రకారం ఉడికించిన కూరగాయల్లో పోషక విలువలు బ్రహ్మాండంగా లభిస్తాయి. మనకు అందుబాటులో ఉన్న కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి భోజనం చేయడానికి ఒక 10 నిమిషాల ముందు తీసుకుంటే మంచిది. సూప్ చిక్కదనం కొరకు కార్న్ పౌడర్ 1 టీ స్పూన్ వేయవచ్చును. సిఫార్సు చేయబడిన మోతాదులో ఉడికించిన కూరగాయలను ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే క్యాన్సర్, గుండె జబ్బులు, ఒబేసిటీ వంటి వ్యాధుల నుంచి రక్షణ ఏర్పడుతుంది. తద్వారా ఎటువంటి ఔషధాలు వాడకుండానే సహజంగానే ఆరోగ్యంగా ఉంటాము. సూప్ తీసుకొని జస్ట్ వెయిట్ ఫర్ 10 మినిట్స్, దేవుడి స్తుతిస్తూ పాట పాడుకోండి, దేవుని గణపరచండి. ఈలోగా లంచ్ రెడీగా ఉంటుంది. ఒక కీర్తన పాడి, ఒక వాక్య లేఖనం చదివి ఇంటి కొరకు ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన, తర్వాత లంచ్ రెడీ. సో ఈ బిబ్లికల్ లంచ్లో మనందరం కూడా ఈ వైట్ రైస్ నుండి బ్రౌన్ రైస్లోకి మారుదాం. బ్రౌన్ రైస్ మనం తీసుకుందాం, దాంతో పాటుగా రొట్టె కూడా మీరు తీసుకోవచ్చు. శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరుస్తాను ప్రభు అన్నాడు. కల్తీ గోధుమలు చాలా వచ్చాయి, శ్రేష్టమైన గోధుమలు వెతుక్కోండి, ప్రార్థన చేయండి, వాటితో మీరు రొట్టె తీసుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా ఎక్కువ కాదు, లైట్గా. ఇప్పుడు మనం రోటీ కొరకు తెలుసుకుందాం, అనగా చపాతీలు. చపాతీలకు వాడేటువంటి పిండి గోధుమ పిండి. గోధుమల్లో చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇది కార్డియో వాస్క్యులర్ వ్యాధులను గ్రేట్గా తగ్గిస్తుంది. అంతేకాదు ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. గోధుమలు లేదా గోధుమ పిండిలో విటమిన్ బి, ఈ, కాపర్, అయోడిన్, జింక్, మ్యాంగనీస్, సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ఈ హై న్యూట్రిషన్ విలువల వల్ల కొన్ని ప్రత్యేకమైన సమస్యలు అనగా ఊబకాయం, అనీమియా, రక్తహీనత, బ్రెస్ట్ క్యాన్సర్,
టీబీ మరియు ఇతర గర్భధారణ సమస్యలను నివారించుకోవచ్చు. అందుకే చపాతీలను ఎక్కువగా రెగ్యులర్ డైట్లో చేర్చుతూ ఉంటారు. డయాబెటీస్ ఉన్నవారు చపాతీలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మరియు ఎవరైతే బరువు తగ్గించుకోవాలని కోరుకుంటారు అలాంటి వారు కూడా చపాతీలను ప్రతిరోజు డైట్లో తీసుకోవచ్చును. చాలా తక్కువ క్యాలరీలు మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ గోధుమ పిండిలో. మనం బ్రౌన్ రైస్ తీసుకున్నప్పటికీ కూడా ఆ బ్రౌన్ రైస్ని మనం ఎక్కువ శాతం కాకుండా, ఏదో ఆరోగ్యం బాగుంటుంది కదా అని బ్రౌన్ రైస్ కూడా ఎక్కువ కాకుండా కూరలు మనం ఎక్కువ శాతం తీసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు బెండకాయ కూర చేసాం. ఇవి చాలా పచ్చి పచ్చిగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఈ బెండకాయల్ని చాలామంది డీప్ ఫ్రై చేసుకుంటారన్నమాట. ఉన్న బెండకాయ మనం ఒక 20 బెండకాయలు కట్ చేస్తే డీప్ ఫ్రై చేయగానే ఎంత అవుతుంది. కానీ ఇక్కడ మేము బెండకాయలు చాలా తక్కువ కట్ చేసాం. చూస్తే ఈ బౌల్ నిండా కూడా బెండకాయ కూర ఎక్కువగా ఉంది. డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్ వేసి మనం ఈ పచ్చదనం పోకూడదు అన్నమాట. ఈ బెండకాయకి మనం కొనుక్కున్నప్పుడు ఆ పచ్చిగా ఉన్నప్పుడు ఎలా పచ్చగా ఉన్నాయో వండిన తర్వాత కూడా ఈ పచ్చదనం పోకుండా దీని కలర్ మారకుండా చేసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీనిలో పోషక పదార్థాలన్నీ ఉన్నట్టే ఉంటాయి ఉంటాయి. అలా చేయడం వల్ల రెండు రొట్టెలు మీరు తీసుకున్నా, కొంచెం బ్రౌన్ రైస్ మీరు తీసుకున్నా, రెండు కూరలు కంపల్సరిగా పెట్టుకోండి. ఆ రెండు కూరల్లో ఒక కూర ఆకుకూరగా చూసుకోండి. ఈ ఆకుకూర కూడా మీరు చూసారా చాలా పచ్చగా ఉంది. ఇది ఆకుకూర ఆకుకూరలాగానే మీకు కనిపిస్తుంది. పోషక పదార్థాలు పోకుండా జాగ్రత్తగా మీరు ఆయిల్ తక్కువ వేసి వండుకోండి. రెండు కూరల్లో ఒక కూర ఆకుకూర, రెండవ కూర అది బెండకాయ అవచ్చు, బీరకాయ అవచ్చు, సొరకాయ అవచ్చు, క్యాబేజీ అవచ్చు, ఏ వెజిటబుల్తో అయినా మీరు కర్రీ చేసుకొని చక్కగా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మనం వాడుతున్నటువంటి ఆహార అలవాటు నుండి లెట్ అస్ షిఫ్ట్ టు లైఫ్ చేంజింగ్ బైబ్లికల్ లంచ్. చేపలు నాకు ఇష్టం ఉండవు అనేవారు ఎగ్స్ తీసుకోవచ్చు. ఎగ్స్ కూడా నాకు ఇష్టం ఉండవు అనేవారు పన్నీర్ తీసుకోవచ్చు. పన్నీర్ దేశంలో ప్రముఖమైన ఆహార పదార్థం. శాకాహారులు మాంసాహారులు సమానంగా ఇష్టపడే ఆహారం ఇది. పాల నుంచి తయారయ్యే పన్నీరుకు అనేక పోషకాలు ఉండి ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది అయితే పన్నీర్ను పచ్చిగానే ఇష్టపడతారు. పన్నీర్ నిత్యం తీసుకుంటుంటే హృద్రోగాలు వచ్చే అవకాశాలు తగ్గి రక్తపోటు, లిపిడ్ శాతాలు కూడా అదుపులో ఉంటాయి. పన్నీర్లోనే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. పన్నీరులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకల రోగాలను, పళ్ళ సమస్యలను పోగొట్టి వాటిని గట్టిపరుస్తుంది. పన్నీరులో ఉండే విటమిన్ డి దంతాలు పుచ్చిపోకుండా ఎంతో చక్కగా కాపాడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడే విషయాలు ఎన్నో పెట్టాడు దేవుడు. ఈ కూర మొక్కలన్నీ ఎవరి మేలుకోసం దేవుడు మొలిపిస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. కూర మొక్కల్లో ఉన్నటువంటి మొక్కలు ఇక్కడ పెట్టాను, ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఫిష్ కావాలంటే యూ కెన్ టేక్ ఇట్, దట్స్ అప్ టు యువర్ చాయిస్. లేదు బాయిల్డ్ ఎగ్స్ కావాలంటే బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్స్ కావచ్చు, ఈ వెజిటేబుల్స్ ఏవైనా మీరు తీసుకోవచ్చు. మన మేలు కొరకు దేవుడు మొలిపిస్తానని సెలవిచ్చిన తర్వాత వాటిని మనం వాడకుండా ఉంటే మనకే నష్టం. ప్రార్థనాపూర్వకంగా వాడుకుందాం, ప్రార్థిద్దాం, దేవుని కనపరుద్దాం. కృపగల దేవుడు మనందరిని రక్షించడమే కాకుండా మంచి ఆరోగ్యాలు, మనశ్శాంతి, సమాధానమును, రక్షణానందమును మీ కుటుంబాల్లో ఉంచి ఆయన మహిమార్థం మిమ్మల్నందరినీ వెలుగు దీపాలుగా వాడుకొనుగాక. ఆమేన్. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ స్ట్రెంగ్త్ అండ్ గుడ్ హెల్త్ ఇన్ జీసస్ నేమ్.